హాయ్ ఫ్రెండ్స్ హెయిర్ అనేది హెల్తీగా గ్రో అవ్వడం కోసం అలాగే జుట్టు ఊడకుండా పొడుగ్గా ఒత్తుగా పెరగడం కోసం మా మాసాలంలో కస్టమర్లకు యూస్ చేసే న్యాచురల్ హెయిర్ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా దానికి కావాల్సింది ఖర్జూరాన్ని మనము గింజలు తీసేసి మొత్తాన్ని ఒల్చుకొని పెట్టుకోవాలా మనము కస్టమర్ హెయిర్ని బట్టి ఖర్జూరం తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను పెద్ద కప్పుతో తర్వాత ఇందులో మనము అలోవెరాను వేసుకుందాము అలోవెరా కూడా మన హెయిర్కున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి అలాగే డ్యాండ్రఫ్ని తగ్గించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది మనకు ఈ ఖర్జూరం కూడా మనకున్న హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది ఒక్క యూజ్లోనే మన జుట్టు అనేది రాలడాన్ని ఇది తగ్గిస్తుంది అలాగే జుట్టు కూడా హెల్తీగా గ్రో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనము బాదం ఆయిల్ని వేసుకుందాము వన్ స్పూన్ బాదం ఆయిల్ని వేసుకుందాము తర్వాత ఇందులో మనము హనీని కూడా యాడ్ చేసుకుందాము హనీ మన హెయిర్ కావాల్సిన పోషకాలనే అందిస్తుంది ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మాస్క్ అనేది మనము యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది అలాగే డ్యాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకొని దీన్ని మనము హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ మొత్తానికి మనము అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇప్పుడు ఇందులో మనము లవంగాల నూనెను కూడా ఒక హాఫ్ స్పూన్ అనేది వేసుకుందాము ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకొని మనము యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉన్నాయి చూడండి